ఎమ్మెల్సీలు నలుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ బయట బయటకు వచ్చేసారు. సో ఇట్లా నా ప్లస్ టూ ప్లస్ ప్లస్ అనేది ఏంటంటే అవుతుంటే ఏమో చూడొచ్చు, ప్రయత్నం చేస్తే రాజశక్తి ఒక ఎంపీ తెలియజేస్తానికి సహాయం చేస్తారు. ఎందుకంటే ఇంటర్వ్యూ లో చాలా మంది మాట్లాడుతున్నారు, జగనన్న గారితో మాకు బంధాలు లేవండి, మాకు ఇంటర్వ్యూ కూడా లేవని విషయాలు మీరు నేను పబ్లిక్ లో మాట్లాడితే విషయం కదా. బహుశా సుందరరావు శర్మ గారిని వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడుతుంటే జగన్ గారికి లేదు ఇలా చేయటం అంటే చెప్తుంటే కూడా ఆనందపడేవాళ్ళు. కాకపోతే ఏంటంటే చాలా సిన్సియర్ నాయకులకి ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇంటర్వ్యూ ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి గారు అసంతృప్తితో కొంతమంది బయటకు వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ రేపు రాజ్యసభ ఓటింగ్ క్లస్ అవుతుందని వ్యూహంలో భాగంగా మేము శత్రువు శత్రువు మృతుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎందుకు అవకాశం సద్వినియోగం చేసుకోకూడదు అని మేము పాయింట్ మేము కూడా ఆలోచిస్తాం కదా. కాబట్టి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ స్థాయికి వచ్చారు, సో గెలవచ్చు, రెండో రాజ్యసభ ప్లస్ రావచ్చు, సుందరరామ శర్మ లాంటి వాళ్ళు పెడితే ఆయనకి నష్టం చేసి మా తెలుగుదేశం పార్టీకి వేసేయచ్చు. అంటే చూద్దాం సుందరరామ శర్మ గారు గెలుస్తారో తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నారో. నాలుగు రాజ్యసభ ఎలక్షన్ లో ఈ అసెంబ్లీ శాసనసభ సారీ ఎన్నికలు కూడా అయిన తర్వాత పెట్టేట్టుగా ఉన్నారు కదా సార్, జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ అసెంబ్లీ అయిన తర్వాత పెట్టేట్టుగా ఉన్నారు అనుకుంటున్నాను నేను. సో అప్పుడు ఎన్నికలు ఇంకా ముందే జరిగితే ఇంకా మా ప్లస్ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. అవతల దిగిన తర్వాత బలబలం బయటపడతాయి, ముందే తిరిగి ఇంకా మనం ప్లస్ అని చేస్తే అర్థం ఇస్తాం. రంగ చెప్పాలంటే శర్మ గారికి సీట్లు తీసుకొస్తాం. రైట్ శర్మ గారు ఏమంటారు? అయ్యగారు ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడలేదు ఇవన్నీ. ఇప్పుడు ఇవాళని ఆనంద్ గారు ఆయన మన చంద్రశేఖర్ రెడ్డి గారు కోటన్ రెడ్డి గారికి ఒక షాక్ ఇచ్చాడంట చంద్రబాబు నాయుడు గారు. దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా. ఏం చెప్పాను నేను ఏమని చెప్తున్నానంటే, ఒకటి ఆ విలువలతో లేకుండా ఇప్పుడు కొనుక్కుంటే తప్పేముంది, కొనుక్కుంటే తప్పేముంది అనేటువంటిది. అంటే నాకు మెజారిటీ లేకపోయినా ఇవాళ ఒక 1,000 కోట్లు ఉంటే శుభ్రంగా ఎమ్మెల్యేలను కొనేద్దాం, కొనుక్కుంటే రేపటి ఎలక్షన్ దగ్గరకు వస్తుంది అనేటువంటి పద్ధతిలో కనుక రాజకీయ పార్టీలు కనుక వెళ్తే అది చేస్తుంది కూడా. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి యొక్క ఇదిలోనే ఆ రకమైనటువంటిది వెళ్ళటము అనేటువంటిది ఇవాళ ఈ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎమ్మెల్సీ కింద ఆయన నిలబెట్టాడు, సరే వాళ్ళ నలుగురు మా వైపుకి వచ్చారు, నలుగురు ఇప్పుడు అటు వస్తున్నారు అని చెప్పాను. కానీ ఆ రోజున కూడా మా వారాంత పలుకులు ఆయన క్లియర్ గా రాశాడు నాకు. నేనేమంటున్నానంటే జగన్ గారి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకుంటూ కాకపోతే తప్పక ఇదవుతున్నాను. ఆయన ఏమని రాశాడంటే నలుగురు ఎమ్మెల్యేని పిలిచాడు, ఆ శ్రీదేవి గారిని పిలిచాడు, మేకపాటి గారిని పిలిచాడు, వాళ్ళందరినీ పిలిచి ఏమని చెప్పాలి, ఏం లేదన్నా నీకు సీట్ ఇస్తున్నాను, ఏం లేదమ్మా నీకు సీట్ ఇస్తున్నాను, సీటుతో పాటు ఏమన్నా తాంబూలం కూడా పెట్టిస్తాము, ఏం పర్లేదమ్మా అని చెప్పని చెప్పాలి. ఏ మాత్రం కూడా మైండ్ లేదా, వాళ్ళందరికీ నేను ఇవ్వనని చెప్పని మాటల మీద నిలబడతాడా? అట్లాగే అదే చంద్రబాబు గారు అయితే